బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడవచ్చు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి 16th జనవరి నుంచి 30 జనవరి వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాం గోచర గ్రహం గోచరంలో కనుక చూసుకున్నట్లయితే శని రాశి పరివర్తన చేసుకుని కుంభరాశి లోపల వెళ్ళాడు అంటే మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల వచ్చాడు అలాగే 22 తర్వాత శుక్రుడు కూడా కుంభరాశి లోపల రాబోతున్నాడు షష్ఠ స్థానంలో ఉన్న బుధుడు అలాగే ముఖ్యంగా రవి మీకు కొద్దిగా ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు అయితే రాబోయే రోజులు ఉండబోతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సింహ రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల అష్టమ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి వల్ల కొద్దిగా అనారోగ్యాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది అనుకోకుండా కొన్ని ఖర్చులు అనుకోకుండా కొన్ని అప్పుల బాధలు అయితే మీరు చూస్తే ఉన్నారు అలాగే సంతానం ఇబ్బంది కూడా మీ వెంట జరుగుతూనే ఉంది ఈ 30 వరకు ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి పర్లేదని బాగానే ఉండబోతుంది రాబోయే రోజులు ఏంటంటే ముఖ్యంగా 16 to 30 వరకు ముఖ్యంగా చాలా ఎక్కువ రిస్కులు మీరు చేయబోతున్నారు చాలా ఎక్కువ రాబోయే రోజులు మీరు రిస్క్ చేయబోతున్నారు కొన్ని ఆకస్మికంగా శత్రువులు పెరగబోతున్నారు అనుకున్న పని కన్నా కొద్దిగా విపరీత పని ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి దాంతోపాటు అనుకోకుండా కొందరు వ్యక్తులకు మీరు హామీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కర్మస్థానంలో ఉన్న ముఖ్యంగా కుజుడు మీకు చాలా ఎక్కువ తొందరపాటు చేయిస్తూ ఉంటారు అలాగే దాంతోపాటు ఇంట్లో అనవసరమైన గొడవలు అనవసరమైన కలహాలు ఇత పూర్వం తెలియని కొన్ని విషయాల గురించి రాబోయే రోజుల్లో దాని గురించి కొద్ది తెలుసుకొని ఇంట్లో దాని గురించి బాధపడడం సన్నివేశం రాబోయే రోజుల్లో మీ వెంట ఉండబోతుంది సింహరాశి వారికి మామూలుగా ఏంటంటే శని ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని సప్తమ స్థానంలో వెళ్తాడో అప్పుడు శని సప్తమ దృష్టి మీ రాశిపై ఉండడం వల్ల కొద్దిగా భయం ఏదో ఒక రకమైన కొద్దిగా ఇల్లీగల్ వర్క్లో మీరు ఇరికిపోయే అవకాశం అయితే ఉండబోతుంది జాతకంలో ఆ రకంగా యోగం ఉన్నట్లయితే ఖచ్చితంగా జరుగుద్ది యోగం లేకపోతే భయపడే అవసరం అయితే లేదు రాహు అలాగే కేతు సంబంధం కూడా మీ రాశి సప్తమ స్థానంతో శనివుతో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే దాంపత్య జీవితం అంత అనుకూలంగా అంత సరిగ్గా అయితే ఉండదు ఏవైతే పెళ్లి సంబంధాలు ఉన్నాయో ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధంలో కొద్దిగా తెగిపోయే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అంటే పెళ్లి సంబంధం ఏంటంటే ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నారో అలాంటి వ్యక్తుల కోసం ఈ స్థితి ఉండబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ లోపల కొద్దిగా అన్నతమ్ములతో పాటు కొద్ది చికాకులు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి బిజినెస్ లోపల కొద్దిగా అనుకోకుండా ఒక లబ్ధి పొందే అవకాశం అయితే ఈ 15 డేస్ లోపల ఆఖరి వీక్ అంటే లాస్ట్ వీక్ లోపల ఈ కాంబినేషన్ ఉండబోతుంది ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కెరీర్ కోసం ఎవరైతే చాలా తాపత్రయపడుతున్నారో కెరీర్ కోసం చాలా గ్రోత్ అవ్వడానికి ఎవరైతే సింహరాశి వారు చాలా ప్రయత్నిస్తున్నారో వాళ్ళ సక్సెస్ అయితే ఈ నెల లోపల 75% అనుకూలంగానే కనబడబోతుంది కొద్దిగా బద్ధకాన్ని వదిలేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఏదైతే మీరు చేసి చూపించాలనుకుంటున్నారో అది చేసే ముందు మీరు ఏ రకంగా చేయాలనుకుంటున్నారో దాని ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ప్రీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రీ ప్లాన్ ఉన్న తర్వాతే మీరు అడుగు ముందుకేయడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్ కనుక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా 15 డేస్ లోపల ఫైనాన్షియల్ కండిషన్ సింహరాశి వారికి 3rd వీక్ లోపల విదేశాల నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే కనబడబోతుంది 3rd వీక్ లోపల విదేశాల నుంచి డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది అంటే మీరు ముందు నుంచి ఏదైనా విదేశాల సంబంధం ఉన్నట్లయితే యూట్యూబర్ ఆన్లైన్ అలాగే ఫ్రెంచైజర్ కనుక ఉన్నట్లయితే మీకు అక్కడి నుంచి డబ్బు వచ్చి ఖచ్చితంగా తీరుద్ది ఒక రకంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ రాబోయే గ్రహస్థితి కొద్దిగా ఇల్లీగల్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ప్రభుత్వంతో కొద్ది పెనాల్టీ పొందే అవకాశం అయితే కనబడబోతుంది కోర్ట్ కేసు పోలీస్ కేసు ముందు నుంచి ఉన్నట్లయితే అది మళ్ళీ విషయం పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది రాబోయే రోజుల్లో సింహరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సరిగ్గా ఉండి తీరుతారు ముఖ్యంగా ఏంటంటే రవి మీ రాశి నుంచి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే శత్రువులు చాలా పెరుగుతుంటారు తండ్రి గారితో పాటు అంత సంబంధం వర్కౌట్ అయితే అవ్వదు ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా అయితే రాబోయే రోజులు 15 డేస్ అయితే కనిపించలేదు కొన్ని తొందరపాటులు ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా మీరు పడి తీరుతుంటారు ప్రతిరోజు మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుకోండి బాగుంటారు శ్రీమాత్రే నమః